ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఎంత బాధాకరమైన అంశం అంటే అటువంటి ఇన్సిడెంట్ జరిగిన బహుశా ఎక్కడా కూడా జరగకూడదు అసలు. కానీ ఎక్కడైనా కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగితే ప్రభుత్వం అన్నది ఎలా స్పందించాలి అన్నది గతంలో ఎన్నో సందర్భాల్లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐవ్ సీన్ దేర్ వాస్ ఎన్ ఓఎన్జీసీకి సంబంధించి గ్యాస్ లీకేజ్ 22 మంది కాలిపోయినారు అసలు. గ్యాస్ లీక్ కావడము గ్రామాలలో నుంచి ఆ పైపుల్లో నుంచి గ్రామాల కింద నుంచి వెళ్తా ఉన్న పైపులో నుంచి గ్యాస్ లీక్ కావడం 22 మంది కాలి చనిపోవడం. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఊర్లకు వెంటనే జరిగినప్పుడు పోయా. అంటే నాకు అనిపించింది అసలు ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే రాష్ట్రం ఎలా స్పందించాలి, అసలు ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా కంపెనీ ఏదైనా జరిగితే ఏదైనా కంపెనీ ఇలాంటి ఇన్సిడెంట్ చేస్తే ఆ కంపెనీకి ఎటువంటి శిక్ష వేస్తే ఇటువంటి మళ్ళీ వాళ్ళు పునరావృతం కాకుండా చూసే పరిస్థితి వస్తుంది అని చెప్పి నిజంగా నాకు అనిపించింది ఆ రోజు. ఆ రోజుల్లో కాంపెన్సేషన్ ఎంత ఇచ్చినారు అని అంటే ఓఎన్జీసీ సంస్థ 20 లక్షలు ఇచ్చింది చనిపోయిన కుటుంబానికి, కేంద్ర ప్రభుత్వం 3 లక్షలు ఇచ్చినట్టుంది, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చింది, మొత్తం కలిపి 25 లక్షలు ఇచ్చినారు చనిపోయిన కుటుంబాలకు. ఆ రోజు నేను అన్నా అసలు ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మళ్ళీ పునరావృతం కాకుండా జరగాలి అని అంటే ఆ చిత్తశుద్ధి ఉంటే, అలా జరగకూడదు అని చెప్పి చిత్తశుద్ధి ఉంటే మనం వేసే పెనాల్టీ ఏ స్థాయిలో ఉండాలి అని అంటే అటువంటిది ఏదైనా జరిగినప్పుడు ఆ పెనాల్టీ ఎంత సివియర్గా ఉంటాయి అన్న సంగతి ఆ కంపెనీ యాజమాన్యాలకు మనసులో ఉంటే అటువంటి జరగకుండా చూసుకునే దానికోసం వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమం ఎక్కువగా తీసుకుంటారు. అటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ రోజు నేను అన్నా ఇటువంటి ఇన్సిడెంటే ఎక్కడైనా విదేశాల్లో జరిగితే ఏదైనా వెస్టర్న్ వరల్డ్లో జరిగితే వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్ ఏ లెవెల్లో ఉంటుంది అని అంటే షాక్ కొట్టే మాదిరిగా ఉంటుంది. మన రాష్ట్రంలో మనం ఇచ్చే కాంపెన్సేషన్ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి పాలకులు ఆలోచన చేయాలి అని చెప్పి ఆ రోజే నేను ₹1 కోటి డిమాండ్ చేసిన 2014లో, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్, ఓఎన్జీసీ ఇన్సిడెంట్లో. మళ్ళీ ఎప్పుడైతే ఈ గ్యాస్కి సంబంధించి అటువంటి ఇన్సిడెంటే ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో మే 7వ తారీఖున జరిగినప్పుడు నిజంగా నాకు మళ్ళీ అదే గుర్తుకొచ్చింది. ఆ రోజు జరిగిన సన్నివేశమే, ఆ రోజు జరిగిన విషయాలే నా మనసుకు నిజంగా మళ్ళా కదిలాయి. ఒక మనిషి ప్రాణం విలువ ఎంత అన్నది కన్నా కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది నిజంగా అర్థం కావాల్సిన విషయం. అందుకనే ఇది జరగగానే బహుశా మనం స్పందించినంత స్పీడ్గా ఈ ఇన్సిడెంట్లో మనం స్పందించినంత స్పీడ్గా బహుశా ఎక్కడా కూడా జరగదేమో. ఇన్ఫ్యాక్ట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రిపోర్ట్ మనకు అందిన వెంటనే ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ది ఆఫీషియల్స్, మీరు స్పందించిన తీరుకు. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే తెల్లవారుజామున 4:30 గంటలకే కలెక్టర్ వాజ్ దేర్ అట్ ది సైట్, కమిషనర్ వాజ్ అట్ ది సైట్. ఆల్మోస్ట్ నాకున్న రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా 110 అంబులెన్సెస్ were immediately present at the site. అండ్ 4:30 గంటల నుంచి 4:30 తెల్లవారుజామునకే అధికారులందరూ అక్కడికి ఉండడము, 2 గంటల్లోనే అసలు టోటల్గా ఊరునంతటిని కూడా ఎవాక్యుయేట్ చేయడము, దాదాపుగా కొన్ని వందల మందిని హాస్పిటల్స్లోకి వెంటనే కూడా చేర్చడము అన్నది నిజంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరును, ఆ ఇన్సిడెంట్లో మనం సీరియస్గా తీసుకున్న తీరును అది దట్ షోస్. దట్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ షోకేస్. ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ది ఆఫీసర్స్ ఫర్ కలెక్టర్ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి, డాక్టర్స్ దగ్గర అందరినీ కూడా. ఐ మీన్ మీరందరికీ కూడా యూ రిక్వైర్ వెరీ స్ట్రాంగ్ కమెండేషన్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్. ఇన్ఫ్యాక్ట్ ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాట్ యూ డన్. ఇన్ఫ్యాక్ట్ ఇన్సిడెంట్ ఏదైనా వెస్టర్న్ వరల్డ్లో జరిగితే ఏ రకంగా స్పందిస్తామో బహుశా నాకైతే తెలియదు, కానీ మనం స్పందించిన తీరు మాత్రం ఏ వెస్టర్న్ వరల్డ్లో స్పందించే తీరు కన్నా కూడా ఏమాత్రం కూడా తీసిపోని విధంగా కూడా మనం స్పందించామని చెప్పి కూడా గర్వంగా నేను చెప్పగలుగుతున్నా. ప్రతి బాధితునికి కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన అధికారులు స్పందించిన తీరైతేనేమి, మనం కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఏ రకంగా ప్రభుత్వం అన్నది ఏ రకంగా స్పందించాలన్న దానికి కూడా ఒక సంకేతం పంపించడం. ఇంత సీరియస్గా తీసుకున్నాం కాబట్టే బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ₹1 కోటి కాంపెన్సేషన్ అన్నది ఇవ్వడం అన్నది కూడా, ఇటువంటి దుర్ఘటన, ఇటువంటి సీరియస్ మెసేజ్ పంపించాల్సిన దుర్ఘటనలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా దేశంలోనే ఎక్కడా కూడా స్పందించిన తీరులో మన ప్రభుత్వం స్పందించింది. వెంటనే ₹1 కోటి ఇవ్వడమే కాకుండా దీనికి సంబంధించి కమిటీ రిపోర్ట్స్ కూడా వేయడం కూడా జరిగింది.